హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య లక్ష్మి కిచెన్స్. ఇవాళ నేను చింతతొక్కు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మనం పల్లీలు వేసి చేసుకుంటాము. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి మీ ఇష్టం అండి, ఉల్చచ్చు లేదంటే అలాగే వేయచ్చు. పల్లీలు కనుతున్నాయండి, వేయించి దోరగా వేయించిన పల్లీలు. మళ్ళీ మీకు రుచికి సరిపడా సాల్ట్ మీ ఆప్షన్ అండి, అది మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అండి, మీకు ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత. మనం ఇది ఒక బాక్స్లో పెట్టుకుంటాం కదా చింతకాయ తొక్కు, అది మీకు ఎన్ని స్పూన్స్ కావాలా, 2 or 3 వేసుకొని మనం మిక్సీకి వేసుకోవడం అంత అంతేనండి ఈజీ. దీన్ని మళ్ళీ మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా స్మూత్గా ఉండాలి మనకి. ఇలాగే ఉంటే సరిపోతుందండి. కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. మనం దీనికి పప్పు వేసుకోవాలి. ముందుగా దాన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాము. ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు అండి. నేనైతే కరివేపాకు స్కిప్ చేశాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం దీంట్లోకి వేసుకుంటే సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. ఇది విడివిడి అన్నంలోకి చాలా బాగుంటుందండి.